అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్రా, పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా. దైవజనులు నాయన విత్తుచున్నటువంటి విత్తనములు నేను అనేక హృదయాలను ఫలించలాగిన సహాయం దయచేయండి. వినిచున్న ప్రతి ఒక్కరికి ప్రభా నాయన ఆత్మ వెలిగింపును అనుగ్రహించి ప్రభా వినగలిగిన తెలివిని దేవా గ్రహించగలిగినటువంటి మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించమని వాక్యమై ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన దైవజనులు ఎన్ బాలస్వామి అయ్యగారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరికీ మరణాత ప్రభునందు ప్రియులారా, మరొక మారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికి మరొక మారు మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మరణాత వాక్యాన్ని చదువుకొని వాక్యములో ప్రవేశిద్దాం. పరమగీతము 7వ అధ్యాయము ప్రారంభవచనము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. మరొకమారు సులోమోను గారు రచించిన పరమగీతములో నుండి కొన్ని సంగతులు మాట్లాడటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి, వీక్షిస్తున్న బిడ్డలకు కూడా వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానము దయచేయమని, వినిచుండగా విశ్వాసము నీ బలము శక్తి మీ బిడ్డలకు అనుగ్రహించమని, అల్పుడను బలపరిచి మా అందరికి కావలసిన వర్తమానం అందించి వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని గురుడుగా రాబోవచ్చున్న నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవనామమున మీకు ఎల్లరికి శుభములు కలుగునుగాక. నీదు ప్రథమయాగమనము నేతలంప, నీదు ప్రథమయాగమనము నేతలంప, నెప్పుడు రెండవ రాకలో ఎత్తబడుదు, నెప్పుడు పరిపాలనము వెయ్యి ఏండ్లు చేయ, ననెడు తలపులు పుట్టెనేనా మనమునందు, చదవబడిన దేవుని వాక్య భాగములో గత వారములో నడకలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నడక మొట్టమొదటి దాన్ని మనం ధ్యానించాం. పరమగీతములో 7వ అధ్యాయములు ఉన్నటువంటి మొట్టమొదటి వచనములో పాదరక్షలతో మనము నడవలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఒక నడకలు 7 మనకు కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటిది గత వారములో మనం ధ్యానించాం, వాక్యముతో నడుచుట. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వది ప్రేమతో నడుచుట, 3వది సత్యముతో నడుచుట, 4వది విశ్వాసముతో నడుచుట, 5వది ఆత్మతో నడుచుట, 6వది జీవముతో నడుచుట, 7వది అన్ని విషయములలో ప్రభువుకు తగినట్లు నడుచుట. 7 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి నడకలలో గత వారము పరమగీతమును గురించినటువంటి ఉపోద్ఘాతముతో పాటు మొట్టమొదటి నడకను మనము ధ్యానించినటువంటి వారమై ఉన్నాం. ఈ దినాన ప్రియులరా, ప్రేమతో నడుచుట 2వ నడకను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మాట్లాడుచున్నటువంటి ఆ మాట ఏమిటంటే, క్రీస్తు మన నిమిత్తము ఏ రీతిగా బలిగా అర్పించుకున్నాడో మనము కూడా ఒకరే ఎడల ఒకరము ప్రేమతో నడుచుకోవాలి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఈ 2వ నడక ప్రేమతో మనము నడుచుట, అంటే దేవుని బిడలముగా మనమున్నాము, విశ్వాస జీవితములో మనము ప్రభు సన్నిధానములో నడుస్తున్నాము విశ్వాసిగాని తెలియచేయటానికి 2వ నడక ఏమై ఉందంటే ప్రేమతో నడవాలి. ప్రియులారా, లోకములో చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ప్రియులారా, వాటిలో కొన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాక్య భాగములోనికి వెళ్దాం. లోకములో ఉన్నటువంటి ప్రేమలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ, 2వ ప్రేమ భార్యాభర్తల ప్రేమ,
మూడవ ప్రేమ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ప్రేమ, నాలుగవ ప్రేమ బంధుమిత్రుల ప్రేమ, ఐదవ ప్రేమ స్నేహితుల ప్రేమ, వీళ్ళరా ఆరవ ప్రేమ జీవరాశుల ప్రేమ, ఏడవ ప్రేమ దేవుని యొక్క ప్రేమ. భూలోకములో ఉన్నటువంటి ప్రేమలు మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తల్లిదండ్రుల యొక్క ప్రేమను మన గమనించినట్లయితే ప్రియులారా, బిడ్డలు చిన్నతనములు ఉన్నప్పుడు తల్లిదండ్రులను అపారముగా వారు కూడా ప్రేమిస్తూ ఉంటారు. అడ్డాల నాడు బిడ్డలే కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదన్నట్లుగా, బిడ్డలు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా వారిలో ఏం తగ్గిపోద్దంటే ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ప్రియుల వారు సంపాదన సంపాదించుకునేటువంటి సమయం వచ్చే సమయానికి తల్లిదండ్రుల మీద ఆటోమేటిక్గా ప్రేమలు తరిగిపోతూ ఉంటాయి. వివాహ బాంధవ్యాలు ఆ బంధుత్వం వచ్చే సమయానికి ఇంకా తల్లిదండ్రులను విడిచిపెట్టేటువంటి పరిస్థితులు కూడా చాలా సమాజంలో మనం చూస్తున్నాం ప్రియుల. కాబట్టి మొట్టమొదటి ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రేమ జీవితకాలం ఉండేటువంటిదే, కానీ ప్రతికూల వాతావరణాలను బట్టి పెరుగుచున్న పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో ఆ ప్రేమను కూడా విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ప్రియుల. కాబట్టి తల్లిదండ్రులు ప్రేమించేటువంటి ఆ ప్రేమ బిడ్డలను ఎప్పుడు వారు బ్రతుకున్నంత కాలము ప్రేమిస్తూనే ఉంటారు, వారు బ్రతుకున్నంతకాలం వారి క్షేమం చేయాలని చూస్తూ ఉంటారు. ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వారు ఉంటారేమో, కానీ ప్రియులారా 90% తల్లిదండ్రులందరూ కూడా బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వారే. కాబట్టి మొట్టమొదటిది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. ప్రియులారా తల్లిదండ్రుల యొక్క ప్రేమ కూడా ఈ భూలోకము ఉన్నంత వరకే, తల్లిదండ్రుల యొక్క ప్రేమ భూలోకములో జీవించినంత వరకే ఈ ప్రేమ కూడా గతించిపోయేటువంటి పరిస్థితులు కనబడుచు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భార్యాభర్తల ప్రేమ. ఈ ప్రేమను గురించే పరమగీతము వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వధువు అనబడినటువంటి సంఘాన్ని గురించినటువంటి ఆ ప్రేమ పుస్తకమే పరమగీతం అయింది. ప్రియుల భూలోక సంబంధమైనటువంటి వరుడు వధువు యొక్క ప్రేమ ఎంతకాలం ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, సుఖముగా ఉన్నంత కాలము వారికి ప్రేమ ఉంటుంది, కష్టాలు ఆరంభమైనప్పుడు వారిలో ప్రేమ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ప్రియుల కాబట్టి ఆ ప్రేమ కూడా కొంతకాలం వరకే ఆ ప్రేమ ఉంటుంది. నువ్వు భూలోకములో జీవించినంత కాలం మట్టుకే ఆ ప్రేమ ఉంటుంది. అందులో కూడా ఒడిదిడుగులు వస్తూ ఉంటాయి, ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రియుల అయినప్పటికీ ఇరువురు భార్యాభర్తలు ఏక శరీరమై ఉన్నారు కనుక వారు ప్రేమతో కొనసాగగలిగినట్లయితే ఆ కుటుంబము ఆ ప్రేమలో వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రియుల మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్క చెల్లెండ్రు అన్నదమ్ముల ప్రేమ. ఇది మరీ భయంకరమైనటువంటి ప్రేమ. వీళ్ళరా ఈ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కంట్లో పొల్లెవర్రా పెట్టాడండి, ఇంట్లో వాడు పెట్టుంటాడు. ఓ శత్రువుని మనం జ్ఞాపకం చేసుకుంటే వాడు ఎప్పుడో కనపడుతుంటాడు. వీళ్ళరా మిత్రులే శత్రువులుగా మారేటువంటి పరిస్థితులు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆస్తుల దగ్గర ఇబ్బందులు వచ్చి పరిస్థితులు, ఎంతోమంది వారికి ఉన్నటువంటి వారు ఆస్తి వారు మరి స్వాధీనం చేసుకోలేక ఆస్తులు వారు నివసించలేక ఎంతోమంది ఆస్తులు కోర్టులు పాలైపోయి ఉన్నాయి. ఎంతోమంది ఆస్తులు ఎవరో భిక్షగాళ్ళు ఆస్తుల్లో నివసించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాలు మరి తేలనటువంటి పరిస్థితులు, ఆస్తులు అధికమయ్యే పరిస్థితుల్లో వారు అనుభవించలేనటువంటి పరిస్థితులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అనబడినటువంటి వారు ప్రేమ కొనసాగుతుంది. ప్రియుల ప్రియులరా ధనమున్నప్పుడే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ప్రేమ. నాకు తెలిసినటువంటి మహమ్మదీయ స్నేహితుడు ఉన్నాడు, 30 సంవత్సరాల నుంచి నేను ఎరుగుదును, నాతో పాటు నా బాల్యమిత్రుడు. ప్రియులరా ఆయనకు ఉన్నటువంటి ఆ స్థలములో తన తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో తన అక్క చెల్లెండ్రికి ఇవ్వాలి అనేటువంటి తలంపు కలిగినప్పుడు, ఆ తలంపు నాతో పంచుకున్నప్పుడు ఆయనతో నేను మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, వారికి కూడా నీ తండ్రి వాటా ఉంది కాబట్టి వారిని ఏమాత్రము నిష్ఠూర పెట్టకుండా వారికి కావలసిన దానం ఇచ్చాయి. వీళ్ళరా ఎంత ఇస్తే వారికి తృప్తిగా ఉంటుంది? 1 లక్ష రూపాయలు ఇద్దాం అనుకున్నాను తృప్తి లేదు, మనిషికి ఒక 2 లక్షలు ఇద్దాం అనుకున్నాను తృప్తి లేదు, ఇప్పుడు మనిషికి ఒక 3 లక్షలు ఇద్దాం అనుకున్న వాళ్ళకి తృప్తి లేదు. నాకంటే ఎక్కువ డబ్బు మీద ప్రేమ పెరిగింది వారికి. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెండ్రుల మధ్య కుటుంబాలలో ఏ ప్రేమ నడుస్తూ ఉందంటే ధనముతో కూడినటువంటి ప్రేమ ఆప్యాయతలు నడుస్తున్నాయి. ప్రియుల ధనము కలిగినటువంటి వారిని ప్రేమించేటువంటి ప్రేమలు నడుస్తూ ఉన్నాయి. ప్రియుల అక్రమము విస్తరింపగా ప్రేమ ఐక్యతలు మరుగవగా విశ్వాసము వెలితిగనుండక విశ్వాసము వెలితిగనుండక ఆగుచుంటివా ముందుకు సాగుచుంటివా ఆగుచుంటివా ముందుకు సాగుచుంటివా సంగమా సిద్ధమా సోదరా
సిద్ధమా సోదరి సిద్ధమా రానున్నది ప్రభునిరాకడా నీవెరుగని గడియలోనా హల్లెలూయా మరణాత ప్రియులరా మానవ జీవితంలో అక్రమము విస్తరించిపోతుంది దేవుని ప్రేమలు మానవత్వంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా తరిగిపోతూ ఉన్నాయి ధనం మీద ఉన్నటువంటి ప్రేమ బంధుత్వాల మీద లేదు ప్రియులారా ఆస్తుల మీద ఉన్నటువంటి ప్రేమ అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య లేదు ప్రియులారా ఇలాంటి ప్రేమల మధ్య భూలోకములో మనం నివసిస్తూ ఉన్నాం అనబడినటువంటి సంగతిని జ్ఞాపకం చేసి ప్రభు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనములో ప్రభు అంటున్నాడు నేను ప్రేమించేటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ కాదు శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు నా ప్రేమ ఈ లోకములో ఉంటుంది ఒకవేళ నువ్వు మరణించి ప్రభు దగ్గరికి వస్తే నీ ఆత్మకు నా ప్రేమ అక్కడ కూడా ఉంటుంది ఆ లోకములో కూడా దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా 3వ ప్రేమ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ప్రేమ 4వ ప్రేమను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా బంధుమిత్రుల యొక్క ప్రేమ బంధువులు అనబడినటువంటి వారు ఈ మధ్య కాలంలో మనం చూస్తే రాబంధువులాగా పొడుస్తూ ఉన్నారు ప్రియులారా బంధువులు అలా తయారైపోయారు ఆస్తులు ఉన్నటువంటి వారి దగ్గరికే బంధువులు రావటం సౌఖ్యం ఉన్నటువంటి వారి దగ్గరికే బంధువులు రావటం ఏమీ లేనటువంటి వ్యక్తి అయితే అసలు మాకు సంబంధం లేనటువంటి వ్యక్తి అని చెప్పటం ఎలాంటి ప్రేమలు భూలోకములో కొనసాగుతున్నాయి ప్రియులారా బంధుమిత్రుల ప్రేమ నిన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా ఎంతోమంది బంధువులు క్షీణదశలో ఉన్నప్పుడు వారికి మాకు సంబంధించినటువంటి వారు కారు అనబడినటువంటి మాట కూడా వారు పలుకుతున్నారు ప్రియులారా ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా ఇలాంటి ప్రేమ భూలోకములో కొనసాగుతుంది 5వది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్నేహితులు వారి యొక్క ప్రేమలో చాలామందిని దినాల్లో మనం చూస్తే అవనస్తులో ప్రియులరా 9 మాసములు వారిని కని పెంచి వారికి కావలసిన సమృద్ధినిచ్చి తల్లిదండ్రులు వారికి విద్యలో ఉన్నతమైనటువంటి విద్యను వారికి అభ్యసింపజేస్తున్నప్పుడు ఒక బస్సులో 2-3 నెలలు పరిచయం అయితే ఈ స్నేహితుల యొక్క ప్రేమను బట్టి తల్లిదండ్రుల హృదయాన్ని గాయపరిచేటువంటి యవన స్త్రీలు యవనస్తులైన పురుషులు ఎంతమంది లేరు ప్రియులారా కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా స్నేహములో ప్రేమ ఉండొచ్చేమో కానీ తల్లిదండ్రులను గాయపరిచేటువంటి ప్రేమ ఉండకూడదు మిత్రుల యొక్క స్నేహం ఉండొచ్చేమో కానీ ఒక స్నేహితుని ద్వారా మరొక స్నేహితుడు మంచి మార్గములు నడవచ్చేమో కానీ ఒక స్నేహితుని ద్వారా చెడు మార్గములు నడిచేటువంటి వారు ఎందరో ఉంటారు ప్రియులారా ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే ఎంతోమంది ఇంటర్మీడియట్ చదవటానికి వచ్చినటువంటి వారు కాలేజీలకు వెళ్లకుండా పార్కుల్లో తిరిగేటువంటి వారు కాలేజీలకు వెళ్లకుండా రోడ్ల మీద తిరిగేటువంటి వారు ఈ మధ్య కాలంలో ఎరైన గంజా ఎక్కువైపోయింది ప్రియులారా యవనస్తులు వాటిని స్వీకరిస్తూ ఉన్నారు అమాంతంగా మనిషిని చంపడానికి కూడా వారు వెనకాడటం లేదా ఈ మధ్య కాలంలో అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ప్రియులారా కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారు వారులారా నేను చెప్పేటువంటి మాట ముఖ్య స్నేహితును నువ్వు నమ్మటానికి లేదో నీ ప్రక్కల్లో పరున్నటువంటి స్త్రీని కూడా నువ్వు నమ్మటానికి లేదు అనబడినటువంటి మాటలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రియులారా నేను దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను స్నేహితులు చాలామంది చెడగొట్టేటువంటి స్నేహితులు ఉన్నారు తాగుబోతులకు చాలామంది స్నేహితులు ఉంటారు ప్రియులారా తిరుగుబోతులకు చాలామంది స్నేహితులు ఉంటారు ప్రియులారా అదే మంచి మార్గంలో వెళ్ళడానికి స్నేహితులు ఉండాలి అని అంటే ప్రియులారా ఆ మార్గంలో వారిని నడవనివ్వరు ప్రియులారా దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా ఏ స్నేహంతో ఏ ప్రేమలో నువ్వు నడుస్తున్నావు నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారా నాతో సహవాసం చేస్తే మీకు సమాధానం ఉంటుంది నాతో సహవాసం చేస్తే నీకు మేలు ఉంటుంది సమాధానము సంతోషము కూడా కలుగుతుంది యోబు గ్రంథములో మనం చూడొచ్చు ప్రియులారా ఈ మాట కాబట్టి మిత్రులు ఎంతోమంది స్నేహితులను పాడు చేసినటువంటి మిత్రులు ఉన్నారు ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా అలాంటి మిత్రులతో నువ్వు సహవాసం చేయకూడదు కాబట్టి స్నేహితుల యొక్క ప్రేమ ఎంతవరకు నడుస్తూ ఉందంటే తల్లిదండ్రులను కూడా విసర్జించేటువంటి పరిస్థితిలో వారి ప్రేమలు కొనసాగుతున్నాయి ప్రియులారా తల్లిదండ్రులను బాధపెట్టి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు అనేకమైనటువంటి రీతులుగా వారు కష్టపెట్టేటువంటి పరిస్థితులు స్నేహితుల మాట వినేటువంటి పరిస్థితుల్లో యవనస్తులు నడుస్తున్నారు కానీ కని మూసి పెంచినటువంటి తల్లిదండ్రుల మాట ఈ దినాలలో వినలేనటువంటి పరిస్థితులు ఎన్నో కుటుంబాలు విలపిస్తున్నాయి ప్రియులారా వారికి కూడా నేను తెలియజేసే మాట ఏమిటంటే అవన్నీ అశాశ్వతమైనటువంటి ప్రేమలే 7వ ప్రేమ 6వ ప్రేమ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవరాశులు ఎడలు ఉండేటువంటి ప్రేమ చాలామంది మనుషుల కంటే కుక్కలను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు ప్రియులారా జీవరాశులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ప్రియులారా ఎందుకంటే మనిషి విశ్వాసం లేనటువంటి వ్యక్తి జీవరాశులు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ప్రేమించడం మంచిదే కానీ ఆ జీవరాశికి నువ్వు చూపించేటువంటి ప్రేమ అశాశ్వతమైనటువంటిది దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించి దేవుడు లోకమును ఎంతో
ప్రేమించను. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందడానికి యేసుక్రీస్తు ప్రభువు భూలోకములోకి వచ్చాడు. కాబట్టి యారో ప్రేమ జీవరాశులు ఏడారు ప్రేమ. ఒక ఇంటికి వెళ్ళాను ప్రియుల, పక్షులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. పంజరములన్నీ పక్షులను పెట్టుకుని ఉన్నాడు. వాటి కోసం ఉదయం 2 గంటలు సాయంకాలం 2 గంటలు కేటాయిస్తూ ఉన్నాడు. దేవునికి అంత సమయాన్ని కేటాయించి ప్రభువుని ప్రేమించగలుగుతున్నా ప్రియుల? దేవుడు నీకు ధన సమృద్ధినిస్తే పక్షులు ఏడలా జీవరాశులు ఏడలా ప్రేమను పెంచుకొని నీ ధనాన్ని ఆరీతిగా కష్టపెట్టేటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈ దినాన దేవుని సేవకులుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రేమలో విడిచిపెట్టాల్సింది. దానివల్ల నీకేమాత్రం ప్రయోజనం లేదు ప్రియుల. 7వ ప్రేమ అగాపే అనబడినటువంటి దేవుని ప్రేమ. ఈ 6 ప్రేమలు ఈ లోకములో గతించేటువంటివే ప్రియులారా. 7వ ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఈ లోకములో నిన్ను బలపరుస్తుంది, పైలోకములో కూడా నిన్ను ఆదరిస్తుంది ప్రియులారా. అట్టి ప్రేమను గురించి ఈ పరమగీతములు రాయబడినటువంటి మాటలు, వరుడు వధువు ఏ రీతి ప్రేమ కలిగి జీవించాలో, ఆ ప్రేమ ఎలా ఉంటుందో ప్రియులారా అనబడినటువంటి సంగతులు ఈ గ్రంథములో రాయబడి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి పరమగీతములు అనేటువంటి 6 రకములైనటువంటి ప్రేమలు నేను మీ ముందుంచాలని తలుస్తున్నాను ప్రియులారా. పరమగీతములు అనేటువంటి ప్రభు మనలను ప్రేమించేటువంటి ప్రేమలను నేను మీ ముందుంచాలని తలుస్తున్నాను. 1, ఆకర్షించేటువంటి ప్రేమ. పరమగీతము 1:2 మనం చూస్తే ఈ ప్రేమ ఆకర్షించేటువంటి ప్రేమ. ఏ ఆకర్షణ అంటే ఆశ లేనటువంటి వ్యక్తికి ఆశను చూపించేటువంటి ప్రేమ అయింది ప్రియులారా. కాబట్టి నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తాం. పరమగీతములు ఉన్నటువంటి 6 ప్రేమలను ఈ దినాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను ప్రియులారా. లోకములు ఉన్నటువంటి 6 ప్రేమలను మీ ముందుంచాను. పరమగీతములు ఉన్నటువంటి దేవుడు దాచి ఉంచినటువంటి 6 ప్రేమలను నేను మీ ముందుంచాలని తలుస్తున్నాను ప్రియులారా. మొట్టమొదటిది ఆకర్షించేటువంటి ప్రేమ ప్రియులరా. ఎలాంటి ఆకర్షణ అంటే ఆశ లేనటువంటి వ్యక్తికి ఆశ కలిగించి ఆకర్షించేటువంటి ప్రేమ. ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండు లాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అద్భుతమైనటువంటి ప్రేమ. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ మనకు చూపిస్తూ ఉన్నప్పుడు ఆశ లేనటువంటి వ్యక్తికి ఆశ కలిగించేటువంటి ప్రేమ యేసు క్రీస్తు ప్రభు వారిలో ఉందో ప్రియులారా. కాబట్టి ఆ ప్రేమ నిన్ను ఆకర్షిస్తూ ఉంది. ఇబ్బందులు ఉన్నావా, కష్టములు ఉన్నావా, నష్టాల్లో ఉన్నావా, రుణాల్లో ఉన్నావా, ఏ ఆశ లేకుండా ఇక నీ పరిస్థితి ఇంతే అని ఒకవేళ కృంగిపోయేటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నావా, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ నిన్ను ఆకర్షిస్తుంది. రా నా యొద్దకు, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుని యొక్క ప్రేమ నిన్ను పిలుస్తుంది ప్రియులారా. దేవుని యొక్క ప్రేమ నిన్ను ఆదరిస్తుంది. దేవుని యొక్క ప్రేమ నిన్ను నడిపిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమ నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ఆ ప్రేమ యొద్దకు నువ్వు ఆకర్షింపబడాలి ప్రియులారా. ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతమైనటువంటి ప్రేమలో క్రీస్తు ప్రభువును నువ్వు ప్రేమించగలిగినట్లయితే ఆ ప్రేమ నిన్ను ఆకర్షిస్తుంది ప్రియులారా. ఎక్కడి వరకు ఆకర్షిస్తుంది అంటే ఈ లోకములో నుండి పరలోకానికి నిన్ను ఆకర్షించేటువంటి విలువైనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ. 2వది మనం చూసినట్లయితే ప్రియులారా, ఆదర్శించేటువంటి ప్రేమ అనగా దర్శనమిచ్చేటువంటి ప్రేమ. ఆపదలు ఆదరించి దర్శనాన్ని ఇచ్చేటువంటి ప్రేమ. పరమగీతము మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయం 5వచనం 3వ అధ్యాయం 5వచనము ఆవేశింపపరిచేటువంటి ప్రేమ. కనుక ఆలోచన లేనటువంటి వ్యక్తికి దర్శనము ద్వారా ఆవేశపరిచేటువంటిది. దేవుడు కనబడి మాట్లాడి దర్శించడాన్ని బట్టి అతనిలో ఉన్నటువంటి బలహీనతలని తొలగించి ఆవేశపరిచేటువంటి ప్రేమ. ఎక్కడున్నాడు ప్రభు అని వెతుక్కుంటూ వెళ్ళేటువంటి ప్రేమ. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దర్శనం దేవుడు కనబడి మాట్లాడేటువంటి ప్రేమ. నువ్వు బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావా, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఆ ప్రేమ నిన్ను దర్శిస్తుంది, ఆదర్శించేటువంటి ప్రేమ. కాబట్టి నీకు ఏ ఆశ లేనప్పుడు ఆశ కలిగించేటువంటి ప్రేమ, ఆకర్షించేటువంటి ప్రేమ అయితే నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వాటిని ఆవేశపరిచేటువంటి ప్రేమను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అదే ఆదర్శించేటువంటి ప్రేమ. 3వది మనం చూసినట్లయితే ఆనందమిచ్చేటువంటి ప్రేమ. వీళ్ళరా క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమలో ఆనందము అన్యోన్య సహవాసం అనబడినటువంటి ప్రేమ అన్నారు దైవజనులు. ఆనందమిచ్చేటువంటి ప్రేమ ప్రియులారా. 3వ అధ్యాయము పరమగీతం 6వచనము 5వ అధ్యాయం 1వచనము ఆనందింపజేసేటువంటి ప్రేమ. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ఎంత ఆనందింపజేస్తుందంటే శ్రమలో, బాధలో, కష్టములో ఆనందింపజేస్తుంది ప్రియులారా. శోధనలో నిన్ను నిలబెట్టేటువంటి ప్రేమ ఈ ప్రేమ అయ్యింది ప్రియులారా. కాబట్టి ఆ ప్రేమతో మనము నడవగలిగినటువంటి పరిస్థితి, ప్రేమతో నడిచేటువంటిప్పుడు శోధనలు బాధలపై మహావిజయాన్ని గావించినటువంటి పవిత్రమైనటువంటి ప్రేమ, నమ్మకమైనటువంటిది ప్రేమ ప్రియుల. అలాంటి ప్రేమను మనం విడిచిపెట్టకూడదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిది ఆకర్షించేటువంటి ప్రేమ, 2వది ఆదర్శించేటువంటి ప్రేమ, 3వది మనకు ఆనందమునిచ్చేటువంటి ప్రేమ ప్రియుల. అన్ని వేళలలో
మనకు ఆనంది ఆనందమును కలుగజేసేటువంటిది దేవుని ప్రేమ ప్రియులారా. ఎవరిని ఎదుకు రానప్పుడు నిన్ను పలకరించేటువంటిది దేవుని ప్రేమ. ఎవరిని ఎదుకు వచ్చి నిన్ను ఆదరించినప్పుడు ఆదరించేటువంటిది దేవుని యొక్క ప్రేమ ప్రియులారా. కాబట్టి ప్రభు ఎదుకు వచ్చిన వారలారా, అందుకని పౌలు గారు అంటాడు, ఇదిగో మరలా చెప్పుచున్నాను మీరు ఆనందించాలి. గలతీలకు రాసిన పత్రిక 4:4 అంటాడు, ఇదిగో ఆనందించండి మీరు, మరలా నేను మీకు చెప్తున్నాను ఆనందించాలి. క్రీస్తుని బట్టి మనం ఆనందించాలి ప్రియుల. ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభుని మనం కలిగి ఉండటం ఆనందకరమైనటువంటి జీవితం మనం జీవించాలి ప్రియుల. ఈ లోకంలో జీవించేటువంటి జీవితము అశాశ్వతమైనటువంటిది. శాశ్వతమైన లోకంలోనికి మనం వెళ్ళాలి కాబట్టి ఆనందకరమైనటువంటి పరమగీతములు ఉన్నటువంటి ఈ ఆనందకరమైనటువంటి ప్రేమను ఆస్వాదించాలి. సహవాసముతో కూడినటువంటి ప్రేమ, దేవునితో నిత్యము సహవాసం చేసినప్పుడు ఆనందమే ప్రియులారా. దేవునితో సహవాసం చేసినప్పుడు నీ కష్టాలు నష్టాలను దేవుడు తొలగించేస్తాడు ప్రియులారా. కాబట్టి సహవాసము ఆనందింపజేస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రభువుతో సహవాసము ఆనందింపగలిగినటువంటి ప్రేమలోనికి మనం నడిపిస్తుంది ప్రేమ ప్రియులారా. 4వది మనం చూస్తే ఆరాటము కలిగినటువంటి ప్రేమ ప్రియులారా. అనుభవమును స్థిరపరిచేటువంటిది ఆరాటము. క్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చినటువంటి మనము ఈ ప్రియురాలు, ఈ అధ్యాయములు మనం చూసినట్లయితే 5:2, 6:12 పరమగీతం 12 ఆరాటపడుతుంది. నా ప్రియుని నేను చూడాలి, నా ప్రియుని వెదగడానికి నేను వెళ్ళాలి, ఆయన కనుగొనాలి నేను. ఆరాటపడుచుంది ప్రియుల. దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు ఈ లోకములు? నీ సంపాదన ఎవరి కొరకు నువ్వు సంపాదిస్తున్నావు? అదంతా శూన్యమైపోద్ది ప్రియుల. అందుకని పౌలు గారు, నాస్తి మొత్తము నేను ఇదిగో ఈ రీతిగా పోల్చుకొని చున్నాను, పెంటతో సమానమనించుకొని చున్నాను, బ్రతుకుట కంటే చనిపోవటమే మేలు. ఇది నన్ను ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నాను? దేనికోసం ఆరాటపడి 24 గంటల్లో 18 గంటలు పనిచేయడానికి ఇష్టపడుతున్నావు? 24 గంటల్లో 12 గంటలు పనిచేయడానికి ఇష్టపడుతున్నావు? ఏ ఆరాటం కలిగి నువ్వు ఉన్నావు? అందుకని పౌలు గారు అంటాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆరాటముతో ప్రభు రాబోతున్నాడు. ఆర్భాటముతో ప్రభు రాబోతున్నాడు ప్రియులారా. నీ ఆరాటము దేవుని కొరకు, నీ ఆరాటం ప్రభువుని చూడాలి. ప్రభువుని చూడకుండా నీ ఆరాటం ఎందుకు ప్రియులారా? ప్రభువుని చూడనటువంటి జీవితం ఎందుకు ఇక్కడ? ఆత్మీయమైన జీవితం ఈ ప్రేమ ఆరాటపడుతుంది. ఈ వధువు, ఇదిగో నా ప్రియుని కనుగొనాలి, నా ప్రియుని వెదకడానికి నేను వెళ్ళాలి, నా ప్రియుని కనుగొనేదాకా నా ఆరాటము తగ్గదు ప్రియులారా. ఆరాటములో ఆమె స్థిరపడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనం అనుభవము స్థిరపరుస్తుంది ఆరాటములు. మందిరంలోని గెలుచున్న నీవు ప్రతి ఆదివారం ప్రభుని చూడాలనేటువంటి ఆరాటము కలిగి, ప్రభుతో సహవాసం చేయాలనేటువంటి ఆరాటం కలిగి నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నేను విశ్వాసములు స్థిరపరుస్తాడు ప్రియుల. అంటే ప్రభు ఎందుకు వచ్చిన వారలారా. 4వది ఆరాటము కలిగినటువంటి ప్రేమ. 5వది మనం చూసినట్లయితే అందమైనటువంటి ప్రేమ ప్రియులరా. ఏంటి అందమైనటువంటి ప్రేమ అంటే ఆశీర్వాదం ఇస్తూ ఉంది. పరమగీతం 6:12-13, 8:4 ప్రియులరా. ఇందాక మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందమైనటువంటి ప్రేమ, ఈ అందమైనటువంటి ప్రేమ మనకి ఏమి ఇస్తుందంటే ఆశీర్వాదాన్ని ఇస్తుంది ప్రియుల. క్రీస్తు ప్రభువారు సుందరుడు, ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, అందమైనటువంటి వాడు. ఈ అందమైనటువంటి ప్రేమను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులరా, క్రీస్తు ప్రభువారు ఎంత సౌందర్యముగా ఉన్నాడో మనము కూడా అంత సౌందర్యముగా ఆశీర్వాదము కొరకు సిద్ధపడి మనం వెళ్ళాలి ప్రియుల. సౌందర్యం రావాలి అనంటే క్రీస్తు ప్రభు సన్నిధానములు మనము కూడా ప్రభు లక్షణాలు మనం ధరించుకోవాలి ప్రియుల. మాట వినయమునకు కొలబద్ద ప్రియుల. కాబట్టి వినుట వినయమునకు కొలబద్ద. మనం వింటున్నాము అని అంటే మన వినయాన్ని మనం చూపిస్తూ ఉన్నామన్నమాట. వినుట వినయమునకు కొలబద్దయి ఉంది, భక్తి మాటకు కొలబద్దయి ఉంది. నీ భక్తి నీ మాటను బట్టి తెలియజేస్తుంది. విశ్వాసం మనకు శ్రమయే కొలబద్దయి ఉంది ప్రియుల. కాబట్టి వినుట వినయమునకు కొలబద్దయి ఉంది ప్రియుల. ఏది మంచో ఏది చెడో వినటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అప్పుడు మాట వినటములో నీవు వినయాన్ని కనపరిచినట్లయితే కొలబద్దని ఎద్దుంటుంది ప్రియుల. భక్తి నీ మాటను తెలియజేస్తుంది, మాట భక్తికి కొలబద్దయి ఉంది, విశ్వాసమునకు శ్రమలు కొలబద్దయి ఉన్నాయి. కాబట్టి ప్రభు ఎద్దుకు వచ్చిన వారలారా, శ్రమను ఆశీర్వాదముగా నువ్వు మార్చుకోవాలి అనంటే క్రీస్తు ప్రభు సన్నిధానములో నువ్వు అందమైనటువంటి నడకలు నువ్వు నడవాలి. అందమైనటువంటి ప్రేమ ప్రభువును నువ్వు ప్రేమించగలిగి ఉండాలి ప్రియుల. చివరికి మనం చూస్తే ఆర్పజాలనటువంటి ప్రేమ. ఇది ఆరిపోయేటువంటి ప్రేమ కాదు ప్రియులారా. అన్ని సమయములలో ఉండేటువంటి ప్రేమ, అన్ని సమయములలో ఉండేటువంటి ప్రేమ, అన్ని సందర్భాలలో ఉండేటువంటి ప్రేమ, ఇది ఆరిపోయేటువంటి ప్రేమ కాదు. లోకములో ప్రేమలు నేను చెప్పాను మీకు, 6 ప్రేమల ఎన్ని ఆరిపోయేటువంటి ప్రేమలు. యాగాపి అనబడినటువంటి దేవుని ప్రేమ ఆర్పజాలనటువంటి ప్రేమ. ప్రభు ఎందుకు వచ్చిన వారలారా, ఇటు ప్రేమలు 6 ప్రేమలు
పరమగీతంలో ఉన్నటువంటి వాటిని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి రీలర్ ఆకర్షించేటువంటి ప్రేమ, రెండవది ఆదర్శించేటువంటి ప్రేమ, మూడవది ఆనందమైనటువంటి ప్రేమ, నాలుగవది ఆరాటం కలిగినటువంటి ప్రేమ, ఐదవది అందమైనటువంటి ప్రేమ, ఆరవది ఆర్పజాలనటువంటి ప్రేమ, ఏడవది నిత్యము మనతో ఉండేటువంటి ప్రేమ. ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఈ ప్రేమతో సహోదర ప్రేమతో నువ్వు నడవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనబడినటువంటి గొప్ప సిద్ధాంతమును మాటను అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు మనకు జ్ఞాపకం చేశాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా ఒకే ఒక మాటలో సంపూర్ణమైంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలా, ప్రేమించాలి. కాబట్టి ప్రేమ కలిగినటువంటి నడకలు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ఆ నడక ద్వారా ఇతరులకు దేవుని ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు, అటు ప్రేమను ఇతరులకు నువ్వు అందిస్తున్నప్పుడు, ఈ సహవాసంలో ఉన్నటువంటి ఆశీర్వాదం నువ్వు అందుకుంటావు, నీ పితరులు అందుకుంటారు, నీ స్వజనులు అందుకుంటారు. ప్రియులారు, అలాంటి గొప్ప ధన్యత వాక్యం ఇచ్చినటువంటి మనందరికీ దేవుడు మెందుగా అనుగ్రహించి నడిపించునుగాక. మధురమైనది యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా ప్రియుని ప్రేమ. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఘనమైన మా దేవ, మీకు స్తోత్రములు. పరమగీతములో నుండి రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుస్తున్నా. రెండవ నడకని దినమున ప్రేమతో నడుచుటానబడినటువంటి మాటలు నీ బిడ్డలకు అందించి ఉండగా, విన్న మాటలను బట్టి బిడ్డలు అడుగులు స్థిరపరచుకొని అట్టి ప్రేమలో నడుస్తున్న ఆయన మీ ప్రేమను పొందుకొని అనేక మందికి మీ ప్రేమను పంచేటువంటి బిడ్డలుగా ఆయత్తపరచండి. ఎంతమంది టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నారో బిడ్డలందరినీ మీరు దర్శించి వారి ఆపదలు, వారి కష్టాలు, వారి ఇబ్బందులు, వారి బాధలన్నింటినీ తొలగించి మీరు అక్కడ అంతస్తుకు సిద్ధపడటానికి వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డకి అటు రెండవ రాకడ అంతస్తును సిద్ధపడగలిగిన ధన్యత దయచేయమని వాక్య దానకర్తవు ఆశీర్వాదమునకు దాత అయినటువంటి సత్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నీడు మాకు దయచేయం. బిడ్డలు అపరాధం చేసి వాడిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన లేక ఆకీణ్ణి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశాలకు ఏకీపించిన బిడ్డలకును జరిగినా జరుగుచున్న జరగబో కార్యములంటికి సదాకాలము మీ జయమెల్లప్పుడు వినిచిన బిడ్డలకు ఏకీపించిన బిడ్డలకు తోడై నడిపించును గాక. ఆమేన్. మరణాత్ అందరికీ గాడ్ బ్లెస్ యూ. మరణాత్ మరణ